ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చీర నచ్చిందా? నిన్నే చీర నచ్చిందా అని అడుగుతున్నాను. నచ్చింది. సంతోషంగా ఉన్నావా? ఉన్నాను. కంగారు పడుకు. ఈ తిక్కలదేంటి? టీచర్ గదిలోకి వెళ్ళింది. మళ్ళీ ఏదైనా చేస్తుందేమో. లోపలికి వెళ్దామా? వద్దు, వెయిట్ చేద్దాం. కొత్త చీర? అవును, ఆయనే కొనిచ్చారు. ఓ, నీకు కాబోయే వరుడు కొనిచ్చాడా? నీకొక విషయం తెలుసా? ఆ వరుడు నీకు కొనిచ్చిన ఈ చీర మాత్రమే కొత్తది. కానీ ఆ వరుడు నేను కట్టుకొని విప్పి అవతల పారేసిన చీర లాంటి వాడు. అంటే వాడి పారేసిన పాత చీర లాంటి వాడు. ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఏదో చెప్తామని వచ్చాం, అదేంటో చెప్పేసి వెళ్ళు. నీకసలు సిగ్గనేదే లేదా? చీరనైనా భర్తనైనా మనం పదిలంగా చూసుకోవాలి. నేను 10 కాలాల పాటు పదిలంగా చూసుకుంటాను. అవునా? నీ పాఠాలు స్కూల్లో బడిపిల్లలకు చెప్పు, నాకు కాదు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆయన పాతబడిన చీరలాంటి వారని చెప్పడానికొచ్చావా, లేదా ఇంకేదైనా చెప్పడానికొచ్చావా? కోమలి మల్లికలు నీకు శుభాకాంక్షలు చెప్పమని చెప్పారు. అందుకే చివరిసారిగా నీకు శుభాకాంక్షలు చెప్పి వెళ్దామని వచ్చాను. రేవతి, నువ్వు మీ అమ్మ తప్పకుండా నా పెళ్లికి రావాలి. మీ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. నేను లేకుండా నా మొగుడి పెళ్లి ఎలా జరుగుతుంది? ఆయనకు కూడా చివరిసారిగా శుభాకాంక్షలు చెప్పాలిగా. ఖచ్చితంగా వస్తాను. వస్తా. టీచర్, రేవతక్క ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళింది? మీరే పంపించారంటగా. మేం పంపించడం ఏంటి? నాకు చివరిసారిగా శుభాకాంక్షలు చెప్పమని మీరే పంపించారంటగా. అందుకే వచ్చింది, ఆ మాటే చెప్పింది. చివరిసారిగానా? అవును, తను అలాగే చెప్పింది. చివరిసారిగా శుభాకాంక్షలు అని చెప్పింది. సరే, తెల్లవారితే పెళ్లి కదా, మీరు రెస్ట్ తీసుకోండి. రేపు పెళ్లి కూతురు మొహం కలకలలాడుతూ ఉండాలిగా, అందుకే పడుకోండి. మల్లిక, సంథింగ్ ఈస్ రాంగ్. నాకు అదే అనిపిస్తుంది. ఏం చేయబోతుందంటావు? ఆత్మహత్య లాంటిదేమైనా? అది చంపుకు తినే క్యారెక్టర్ కానీ చచ్చిపోయే క్యారెక్టర్ కాదు. లేదు మల్లిక, వాళ్ళిద్దరూ బయట నుంచి వచ్చాక ఇద్దరు మొహాలు సరిగా లేవు. ఖచ్చితంగా ఏదో జరగబోతోంది. అవును, వీళ్ళు సైలెంట్గా ఉండే రకాలు కాదు. నువ్వన్నట్టు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు. ఆ ఛాయాదేవిని నిలదీస్తే విషయమంతా కక్కుతుంది. ఇలా 4 గుద్దులు గుద్దితే అదే కక్కుతుంది. రా చెప్తాను. ఎవరు, ఎవరది?
నేనమ్మా తలుపు తెరువు. నువ్వా వస్తున్నానండు. ఏంటి రేవతి? ఏది తలుపు తెరవమని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఎక్కడికెళ్ళింది? తను వచ్చాక నువ్వే అడుగు. నీతో మాట్లాడాలి. నువ్వు నీ కూతురు ఎక్కడికి వెళ్లారు? తిరిగి ఇంటికి ఏదో దాస్తూ వచ్చారు. అదేంటి? నిన్నే అడిగేది, అర్థమైందా లేదా? ఎక్కడికెళ్లారు? ఏం చేసొచ్చారు? మొత్తం దాచకుండా చెప్పాలి. రేవతి ఏం చెప్పలేదా? అడుగుతుంది నిన్ను. నువ్వు చెప్పు, ఏంటి ప్లాన్? ఏం చేయబోతున్నారు? జిల్ జిల్ మర్యాదగా చెప్పు, లేదంటే జిలేబీ చుట్టినట్టు చుట్టి నూనెలో వేయిస్తాను. రేవతక్క కాపురం నిలబెట్టడం కోసం మేమెంత చేస్తున్నా అర్థం చేసుకోకుండా టీచర్ చీరలాక్కొని పెద్ద తప్పు చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో పెద్ద తప్పు చేయబోతుంది. ఏంటది? మీరేమడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేనేం చెప్పాలి ఇప్పుడు? టీచర్కి నా అల్లుడికి పెళ్లి జరగడం చూడలేక, అలాగే నా కూతురికి అన్యాయం జరగడం సహించలేక ఛాయాదేవి అను నేను ఈ కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నాను అని కాగితం మీద రాసి చచ్చిపో. నేనెందుకు చేస్తాను? ఆయన నేనెందుకు రాస్తాను? నేనెందుకు కోసుకుంటాను? నేనే రాస్తా, నేనే కోస్తా, నేనే చంపేస్తా. కానీ నువ్వే బాధతో చచ్చిపోయినట్టు అందరికీ చెప్తా. అది విషయం. ఆ తర్వాత నీ బాడీని పూడ్చిపెట్టి టీచర్ పెళ్లి జరిపిస్తాం. అలా జరగకూడదంటే నిజం చెప్పాలి. చస్తావా చెప్తావా? ఎవరికి చెప్పకూడదని రేవతి చెప్పింది. చెప్పకపోతే చస్తావు. చెప్పకపోతే మీరు చంపేస్తారు. చెప్తే రేవతి చంపేస్తుంది. మర్యాదగా చెప్పో, లేకపోతే చస్తావు. మీరు సరదాకి అంటున్నారు కదా, మీరేంటి హత్య చేయడం ఏంటి? మీరు చాలా మంచివారు, మీరంటే చేయలేరు. అవునా? మరి చెడ్డ వాళ్ళు ఎవరు? ఎవరి గురించో మీకెందుకు? మీరు మాత్రం మంచివాళ్ళు. నన్ను ఊరికే బెదిరిస్తున్నారు. ఇంతవరకు మాలో మంచినే చూసిన నువ్వు ఇప్పుడు చెడుని కూడా చూస్తావు. ఒక్కటే వేటు, దెబ్బకి చస్తావు. అందుకే ఏం చేయబోతుందో చెప్పు, లేదా చచ్చిపో. రెండే ఆప్షన్స్. మేమేం చెప్పినా పిల్లివారింట్లో అందరూ నమ్ముతారు. ఆ తర్వాత ఇంకాస్త నమ్మించడానికి కత్తి కాంతారావు తాతగారిని కూడా పిలిపిస్తాం, చెప్పిస్తాం, నీ అంతు చూస్తాం. మీరెంత బెదిరించినా నాకేం తెలీదు. చూస్తున్నాను. ఏంటి ఓవర్ చేస్తున్నావు? రోషిణి, రోషిణి నువ్వు మలి మల్లిక కత్తి కత్తి దీన్ని చంపడమే పిల్లివారింట్లో పెద్ద శుభకార్యం.